హాయ్ సుబ్బు గారు. హాయ్ అండి రాము గారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ ప్రత్యేక హోదా గురించి ఇది ముగిసిన అధ్యాయం, ఇంకా దీని గురించి మాట్లాడటం లేదు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటుంది. అలానే ఇప్పుడు తిరుపతి పక్కనే ఉన్న పుదుచ్చేరిలో బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను చేర్చింది. దీని గురించి ఏమంటారు? స్టేట్ విభజించినప్పుడు, అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు మనం స్పష్టంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనకు 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కేటగిరీ కింద ఇస్తున్నాం అని ప్రకటించింది. అయితే దాని తర్వాత బీజేపీ, అక్కడే ఉన్న పార్లమెంట్లో ఉన్న బీజేపీ, లేదు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఆ రోజు గట్టిగా ఫైట్ చేసింది. అయితే కట్ చేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కనుక చూస్తే ఆర్థిక సంఘం మీద, చంద్రబాబు మీద నెట్టేసి స్పెషల్ స్టేటస్ అసలు ఊసే తీసుకురానియకుండా చేసేసారు. ఇప్పుడు చూస్తే అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అక్కడ రెండు గ్రూప్స్గా డివైడ్ అయ్యి పోటీలకి వెళ్తున్నారు. స్టాలిన్ వర్గం, కాంగ్రెస్ రెండు ఒక సైడ్ ఉంటే బీజేపీ, జయలలిత పార్టీ, అలాగే మన ఎన్న స్వామి గారి పార్టీ ఒకటి, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక సైడ్ పొత్తుంటే 4 పార్టీలు ఒక సైడ్ పొత్తు. అంటే ఇక్కడ మీరు స్పష్టంగా చూస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అక్కడ బీజేపీ ఆఫర్ చేసింది ప్రజలకి. ఇక్కడ మనకు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వలేదు, అక్కడ మళ్ళీ స్పెషల్ స్టేటస్ మొత్తం ఇస్తామని ఆఫర్ చేసింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాకా బాగానే ఉంది. పోన్లే అక్కడ రాజకీయంగా ఏదో చెయ్యాలి అని అనుకుని అక్కడ ఏదో చేశారు అని మనం అనుకుంటే కట్ చేసి చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి కేంద్ర రాజ్యసభ మెంబర్ని, ఓ పక్క నుంచి మంత్రిని ఇద్దరిని పంపి అక్కడ మేము ఇంటింటికి ప్రచారం చేస్తాం అని స్టేట్మెంట్లు ఇప్పించారు. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ మీటింగ్లో కూడా హాజరయ్యారు. అంటే అక్కడ బీజేపీకి సపోర్ట్ చేశారు. అంటే ఓ పక్కన ఇక్కడ స్టేట్, మన స్టేట్కి ఏమో స్పెషల్ స్టేటస్ లేదు, ఆ అక్కడ స్టేట్కి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్న బీజేపీకి వెళ్ళి 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 ప్రచారం చేసి వచ్చారు. ఎంత దారుణం ఏంటి ఇది అసలు? అవునండి, జనం ఏది అబ్జర్వ్ చేయరని అనుకుంటున్నారు అంతే. ఎంత దారుణంగా ఉంది ఈరోజు స్టేట్లో బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి. అంటే ఇప్పుడు తిరుపతి బరిలో వైసీపీ, అంటే జనసేన బీజేపీ పొత్తు, ప్రతిపక్షం వాళ్ళకి, అంటే వైరుపక్షాలుగా వైసీపీ పోటీ చేస్తున్నాయి. వారు రోజు మాటల తోటలు పేల్చుకుంటున్నారు. అంటే ఇవన్నీ నాటకాలు అంటారా? అంటే మీరు ఇక్కడ స్పష్టంగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మెడలోంచి స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పారు. తేకపోగా ఈరోజు అక్కడ ఓ పక్కనేమో బిల్లులకి, అక్కడేమో సెంట్రల్ గవర్నమెంట్లో మేము మద్దతు ఇస్తాం అంటారు, ఇక్కడేమో మేము మద్దతు ఇచ్చామని ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు. అంటే డబల్ గేమ్. ఓ పక్కన అక్కడికి వెళ్ళేమో వేరే స్టేట్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసి వస్తారు, ఓ పక్క నుంచేమో మనకి రావాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి అడగరు. అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఏది అందరు రోడ్డు మీదకి వచ్చేసి చాలా గొడవలు చేశారు. అదే స్పిరిట్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అదే వేవ్ ఇప్పుడు ఎందుకు కంటిన్యూ అవ్వట్లేదు? ఆ రోజు చంద్రబాబుని తిట్టేశారు, ఏమని ఓ పక్కన స్టేటస్ తీసుకు రావట్లేదు, దానికి తోడు మళ్ళీ వెళ్ళి బద్ధశత్రు అయిన కాంగ్రెస్ పార్టీతో కలిశాడని. మరి నీకు ఎన్నికల ముందు నీకు బీజేపీ అనేది మెళ్ళలోంచి మరి నువ్వు తీసుకొస్తానన్న స్టేటస్ ఇప్పుడు నీకు మరి ఎందుకు తీసుకురాలేదు? నువ్వు ఎందుకు తీసుకురావట్లేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇడిపోయాడండి బీజేపీతో? బీజేపీతో ఏమైనా గొడవలు ఉన్నాయా? నాయకులతో ఏమైనా శత్రుత్వం ఉందా? రాష్ట్రానికి మేలు జరగట్లేదని కదా ఇడిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మేలు చేయకపోగా ఓ పక్క నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి మద్దతుగా నిలవడం, ఇక్కడ రాష్ట్రానికి ఏం జరుగుతుందో కూడా చూసుకోవట్లేదు. ఓ పక్కన స్టేట్ ఫైనాన్షియల్లీ కంప్లీట్లీ డౌన్ అయిపోతుంది, ఓ పక్క నుంచి ఏం లేవు, అప్పులు చూశారు కదా మీరు, అది లాస్ట్కి వెళ్ళిపోయి ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రంగా మందే మన స్టేటే ఉంది, ఆదాయం తక్కువ అప్పులు ఎక్కువ. అది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఎంత దారుణంగా డబల్ గేమ్ ఆడేయడం, మళ్ళీ రేపు ఏ మొహం పెట్టుకుని ఈరోజు మరి బీజేపీ మళ్ళీ ఈ తిరుపతి ఎన్నికల్లో అడుగుతుందండి సీటు? ఏ మొహం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తినబడిన ఎన్నికల్లో ఓటు అడుగుతాడు? అంటే జనం పట్టించుకోరు. అసలు మన ఏపీ పీపుల్లో చాలామంది యువత రాజకీయం అనేది ఫాలో అవరండి. నిజంగా రాజకీయం ఏపీ యువతలో ఫాలో అయ్యి ఉంటే ఈరోజు అసలు పెద్దది ముక్కు పిండి అడిగి తిరగండి. యువత అసలు రాజకీయం పట్టించుకోరు. ఏదో ఆ టైంలో ఎవరో గొర్రెల్లాగా ఒకడు ఎవడైనా ఒక వెనకాల వేసుకుని 10 మంది ఎరగమంటే తిరుగుతారు. కానీ ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత దారుణంగా మన వైసీపీ వ్యవహరిస్తుంది. అంత మ్యాండేట్ వచ్చింది కదండి, ఏదో పీకేస్తానని లేపేస్తానని ముందు ఎలక్షన్ ముందు చెప్పిన వ్యక్తి, అంత మ్యాండేట్ ఉన్నా కూడా ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు? ఇది కేవలం మీరు అబ్జర్వ్ చేస్తే రాజకీయం, బీభత్సమైన రాజకీయం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడనడానికి ఇది ఒక జస్ట్ నిదర్శనం మాత్రమే.